చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా, ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు, ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని, రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప, 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మీరు పల్లె కిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే, ఇవాళ కాగ్గు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందో చూపిద్దాము రమ్మని. ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్గొండలో పోయి సభ పెట్టుకున్నారు. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతలేదంట, ఆయన కాలు సక్కలేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి? బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా బేగంపేట నుంచి లాగీడికి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయన అంటే నేను సలహా అడగాలంటే అన్న కేరాఎంపీ సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా. అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుక